హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్వెంటర్ హెచ్కే. సో ఈ వీడియోలో వచ్చేసి ఒక 12 వోల్ట్స్ బ్యాటరీని అయితే ఎలా తయారు చేయాలని నేను చూపిస్తాను. మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ అండ్ హౌ టు మేక్ ప్రాజెక్ట్స్ అనేవి నా ఛానల్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి నేను ఒక 3 లిథియం అయాన్ బ్యాటరీస్ని అయితే తీసుకున్నాను. సో ఒక్కొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చి 3.7 వోల్ట్స్, అలాగే కరెంట్ రేటింగ్ వచ్చేసి 1200 mAh అనమాట. సో ఈ బ్యాటరీస్ని అయితే సిరీస్లో అయితే జాయిన్ చేయాలి. సో ఎందుకు అంటే సిరీస్లో బ్యాటరీస్ని కలిపితే సో వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు 12 వోల్ట్స్ కావాలి కాబట్టి సో నేనైతే సిరీస్లో అయితే కలుపుతున్నాను. సో ప్యారలల్లో కలిపినామంటే సో కరెంట్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో మీరు చూడొచ్చు. సో నేను సెకండ్ బ్యాటరీ ఒక మైనస్ వచ్చి థర్డ్ బ్యాటరీ ఒక ప్లస్కి అయితే సోల్డరింగ్ అయితే చేస్తున్నాను వైర్ పీస్తో. సోల్డరింగ్ అయితే చేసేసాను. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బ్యాటరీ ఒక ప్లస్, సెకండ్ బ్యాటరీ ఒక మైనస్కి అయితే సోల్డరింగ్ చేసుకోవాలి. సో నేనైతే సోల్డరింగ్ చేస్తున్నాను. సో వైర్ పీస్ని అయితే ఆల్రెడీ పెట్టేశాను. సో సాల్డింగ్ అయితే చేసేసాను. సో ఇప్పుడైతే తీసేసి వైర్స్ని అయితే జాయిన్ చేశాను. సో నేను టేప్తో అయితే కేసింగ్ మాదిరి అయితే చేసి పెట్టుకున్నాను అనమాట బ్యాటరీస్ ఊడిపోకుండా. సో టేప్తో అయితే కేస్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి వైర్స్ని అయితే అవుట్పుట్ వైర్స్ని అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ బ్యాటరీ యొక్క ప్లస్కి వచ్చేసి రెడ్ వైర్ని అయితే సాల్డింగ్ చేసుకున్నాను. సో థర్డ్ బ్యాటరీ యొక్క మైనస్ వచ్చేసి మనకు ఇంకో అవుట్పుట్ అనమాట, మైనస్ అవుట్పుట్. సో వైర్స్ అయితే సాల్డింగ్ చేసేసి ఇప్పుడైతే వోల్టేజ్ అయితే చెక్ చేసి చూపిస్తాను ఎంత అవుట్పుట్ వస్తుంది అనేది బ్యాటరీ కెపాసిటీ. సో నేనైతే బ్యాటరీకి అయితే కనెక్ట్ చేస్తున్నాను మల్టీమీటర్ని. సో మల్టీమీటర్ కనెక్ట్ చేయగానే నాకైతే 11.88 వోల్ట్స్ అయితే వచ్చింది అనమాట. నేను ఇప్పుడు ఒక మోటార్ని అయితే తీసుకున్నాను. సో మోటార్ని అయితే రన్ చేసి చూపిస్తాను సో రన్ అవుతుందా లేదా అనేసి. సో ఇది 12 వోల్ట్స్ మోటార్ అనమాట. సో లో కరెంట్ రేటింగ్ అనమాట మోటార్ది వచ్చేసి. సో మీరు చూడొచ్చు నేను కనెక్ట్ చేయగానే అయితే మోటార్ అయితే రన్ అవుతుంది, మీటర్లో వోల్టేజ్ డ్రాప్ అనేది కనపడుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే వెంటనే వెళ్ళి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ కోసం.